చేయొచ్చు మురుగా. మార్నింగ్ మా ఆవిడ పెట్టిన బొట్టు రాజాయితీ, ఇప్పుడు నువ్వు నాకు బొట్టు పెడితే అక్కడ దాని బొట్టు జరిగిపోద్ది. మనకెలా తెలుస్తుంది రాజా? ఒకటి, చంపినవాడు చెప్పాలి. రెండు, చూసినవాడు చెప్పాలి. మూడు, చచ్చినవాడు చెప్పాలి. చచ్చినోడే చెప్తాడు పాపా, చచ్చినోడ్తోనే చెప్పిస్తాను. దాదాకా బేటా హూ మే. వీడు అత్యుత్సాహానికి అన్నయ్య, తొందరపాటికి తమ్ముడు. జాతస్యహి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. ఇంకోసారి చదువుతావా బావా? ఒకసారి చదివిన పుస్తకాన్ని ఇంకోసారి చదవడం చిరాగ్గా. ఎక్కడా ఎక్కడా నా బొగ్గు మినిస్టర్ బావగారు బొగ్గు కోడలు సిరాగ్గా. ఓరు ఆ పెళ్లికి బయలుదేరి ఈ పెళ్లికి వచ్చిన. ఆ పెళ్ళేంటి ఈ పెళ్ళేంటి సిరాగ్గా? అయితే నీకు రెండు ఫ్లాష్ కెట్లు వేస్తా. వేసుకో సిరాగ్గా. అటు సూడియా, అసలు ఈ పెళ్లి గోలేంట్రా సిరాగ్గా? బాబాయ్, పెళ్లి నా చిరకాల స్వప్నం. వారిని చిరాకు పెళ్ళిని తగలట్ట. మొదటిసారి గుళ్ళో పెళ్ళన్నావు, మీ ఫాదరు పంతులు గారు పోయారు సిరాగ్గా. రెండోసారి మసీదులో పెళ్ళన్నావు, పాపం పెళ్లి కూతురు ఫాదరు అత్తరు సాయిబు పోయారు సిరాగ్గా. బాగా చర్చించి చర్చించి చర్చిలో పెళ్ళన్నావు, మా ఫాదరు చర్చి ఫాదరు కలిసి పోయారు సిరాగ్గా. మన వంశంలో పెళ్ళిళ్ళు లేవురా, నచ్చిందా వచ్చిందా ఇచ్చిందా. బయట ఆటోలో ఐటమ్ ఉంది, రప్పించమంటావు సిరాగ్గా. బాబాయ్ నిన్ను అర్థమైంది అర్థమైంది. నా మీద నీకు ఎంత లవ్వు. మీరెనుకొచ్చారా బాయ్? బాధలో ఉన్నది పగోడైనా వాడిని పలకరించాలన్నదే నా సిద్ధాంతం. నా సిద్ధాంతం కూడా అదే, సేమ్ టు సేమ్. మొదలెడదామా? పదా. ఓకే, ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే కదా పాపం. బబ్బర్ బాబు పోయాడంటే కదా. బబ్బర్ చావుకి వీళ్ళకి లింక్ ఉందన్న అనుమానం అన్న. నీ బొక్కలో ఓదార్పు యాత్ర ఆపరా, బొబ్బర్ని చంపింది నువ్వేనని నాకు తెలుసురా. అవునరా, నేనే చంపాను. ఊరుకో పప్పి, నాకే అంత ధైర్యం ఉంటే వాడినంత చంపుతాను? డైరెక్ట్గా నిన్నే చంపి నందు చేసుకునేవాడిని కదా. బ్రెయిన్లెస్ ఫెలో, ముందెవరు చంపారో తెలుసుకో పప్పి. అన్నా నీకు డివిడి వచ్చిందన్నా. వాళ్ళకి మసాలా. నీకు ఎంగేజ్మెంట్ మేమే ఆపినా. నా పెళ్లికి అల్ఖైదాకి ఏంట్రా సంబంధం? ఇదర్ పూచో, భారత్ మే టాప్ 10 బెవార్ సృష్టికులే తప్పాలా తుమారా నా మాయా. టెర్రరిస్టులు కూడా టిష్యూ పేపర్లో వాడుకుంటున్నావురా. అంతనే అభిమానం బాబాయ్. నీలో మేము క్లీన్ షేవ్ చేసుకున్న బిన్ లాడెన్ని చూసాంరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏ మాటకి ఆ మాట చెప్పాలనా? నువ్వు ఈ పెళ్లి గెటప్లో కంటే ఆ బిల్ నాడిన గెటప్లోనే బాగుండవు. అల్ఖైదానే కాదు, ఎవడడ్డుపడ్డ 30 రోజుల్లో నా పెళ్లి స్ట్రాంగ్ ముహూర్తం పెట్టించా. ఆ రోజు రారా? అబ్బో 30 రోజులు, ఇంకా ఈ 30 రోజులు మనం ఇక్కడే ఉండమని పెళ్లి పనులు చూసుకోమని టార్చర్ పెడతాడేమో అనుకున్నా. పాపం వాడికి ఆ తాట రాలేదులే బాబాయ్. నువ్వు ఇస్తున్నావు కదరా. పర్లేదులే, మన బ్యాంకు వెళ్ళి ఎంజాయ్ చేసుకుందామే పా. అడుగు ముందుకు పడిందో నందిని మీదొట్ట. అనవసరంగా నందిని పేరు చెప్పి లాక్ చేశాడు బాబాయ్. నువ్వే లాక్ చేయించుకున్నావు, నువ్వు సామాన్యుడు కాదురా. నీకు టైం ఇస్తే చంద్రబండలానికి ఫ్లైఓవర్ వేస్తావు. ఐఎమ్ డాక్టర్ లేపేశ్రావు, FRCS, రిటర్న్ ఫ్రమ్ లండన్, రెటీనా స్పెషలిస్ట్. హూ ఆర్ యూ? I am dada ka beta. Kiska dada re? Dada ko nahi janta tu? Nahi. Gand ka dada. What can I do for you? Oka manishi chachad anko. Yeah. Vaadi body lo e part enta sepu badukuntundi. Body dead ayin tarvata heart seconds e pan chestundi. Skin 7 days live untundi. బ్రెయిన్ 3 అవర్స్ పనిచేస్తుంది, ఐస్ మాత్రం 6 అవర్స్ పనిచేస్తాయి. మిగతా పార్ట్స్ ఐ డోంట్ నో. ఓ ఐ సీ. వేర్ యు సీ? ఐస్ 6 అవర్స్ అంటే వీడిని చంపినోడిని వీడి కళ్ళు లాస్ట్ సెకండ్ లో చూసుండొచ్చుగా. నాచురలీ. ఆ ఇమేజ్ నాకు కావాలి. హెవీ బాడీ, యు సీ, వీడి కళ్ళు వేరొకటి పెట్టి రెటినా పొరలో నుంచి కణజాలాన్ని వేరు చేసి ఆ బ్రెయిన్ తో అనుసంధానం చేస్తే. ప్రాసెస్ చెప్పొద్దు, రిజల్ట్ కావాలి, రిజల్ట్. ఒక 4 రోజులు వెయిట్ చేయండి. నాకు వెయిట్ చేయడం ఇష్టం ఉండదు. సరే
గన్లో నుంచి బుల్లెట్ తీసినంత ఈజీ కాదు సార్. రెటీనా పొరలో నుంచి ఇమేజ్ తీయాలంటే ఒక్క 4 రోజులు టైం ఇవ్వండి. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి ప్లీజ్. ఒరే, వాడేదో స్ట్రాంగ్ ముహూర్తం అని 30 రోజులు అవతలు జరిపాడురా, ఇప్పుడు ఏం చేద్దాం? ముహూర్తం ముందు జరుపుదాం. అదేలాగా నందు ఎంట్రీ. అన్నా, బాబీ వచ్చింది. ఏంట్రా ఇలా వచ్చా? లెన్స్ లో చూసినప్పుడు అతనున్నాడు, కెమెరా క్లిక్ చేస్తే ఇతనున్నాడు, ఫోటోని ప్రింట్ చేస్తే నువ్వున్నావు. నా మనసులోంచి వీడి ఫోటో తీసేసి నీ ఆల్బమ్ పెట్టు, అలాగే ముహూర్తం ముందుకు పెట్టు. ఏం మారుతున్నావు నందు? అదే పొలిటికల్ పార్టీయా? ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవడానికి పెళ్ళి అందులో స్ట్రాంగ్ ముహూర్తం. తన ప్లానింగ్ తనకు ఉంటుంది కదా. ప్లానింగ్ ఈడికే అడికే. రాయ్, అడిగింది నా నందు, ఏం చేయాలో నాకు తెలుసు. రాయ్, బాబీని తీసుకెళ్ళండి రా. ఓకేనా? నమస్కారం వదినా, రా వదినా. బాబీ ఎంట్రీ, వాడు సెట్ చేసిండని అనుమానంగా ఉందిరా.